రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల జోరు కొనసాగుతుంది. ఇంటర్ విద్యలో సర్కారు కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. జూనియర్ కాలేజీల్లో 50% ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3216 జూనియర్ కాలేజీలు ఉంటే వీటిల్లో 1602 కాలేజీలు ప్రభుత్వ 1571 కాలేజీలు ప్రైవేటు యాజమాన్యంలో కొనసాగుతున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేటు కాలేజీల హవా సాగగా కొన్నేళ్లుగా సర్కారు కాలేజీల జోరు నడుస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల జోరు కొనసాగుతున్నది. ఇంటర్ విద్యలో సర్కార్ కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. జూనియర్ కాలేజీల్లో 50% ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3216 జూనియర్ కాలేజీలుంటే వీటిల్లో 1602 కాలేజీలు ప్రభుత్వ 1571 కాలేజీలు ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల హవా సాగగా కొన్నేళ్లుగా సర్కార్ కాలేజీల జోరు నడుస్తున్నది. ప్రతి ఏడు గురుకులాలు కేజీ బీవీల అప్గ్రేడేషన్ తో పాటు కొత్తగా ప్రభుత్వ కాలేజీలను మంజూరు చేస్తుండటంతో వాటి సంఖ్య పెరుగుతున్నది. అదే సమయంలో ప్రైవేట్ కాలేజీల సంఖ్య తగ్గుతున్నది. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక కొత్త ప్రైవేట్ కాలేజీకి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గతంలో గుర్తింపు పొందిన కాలేజీలకే ఏటా గుర్తింపును పునరుద్ధరిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 68 ప్రైవేట్ కాలేజీలను గతంలోనే ఇంటర్ బోర్డు మూసివేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2600 పైచిలకు ప్రైవేట్ కాలేజీలుంటే ఈ విద్యా సంవత్సరంలో అవి 1571 చేరుకున్నాయి. అంటే సుమారుగా 1000కి పైగా కాలేజీలు మూతపడ్డాయి. ఇదే క్రమంలో 1000కి పైగా కొత్త ప్రభుత్వ కాలేజీలు మంజూరయ్యాయి.